అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలో 667 కోట్లు జమ. ఇంటింటికి వెళ్లి బాధితులను గుర్తించామన్న సీఎం జగన్. రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ ఎస్పీ కమిషన్ బృందం హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టీకరణ. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ దృష్టి కొనసాగుతున్న టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 3 శాఖల నిర్వహణ తనకు ఛాలెంజ్ అన్న కిషన్ రెడ్డి. కాబూల్లో ఉక్రెయిన్ విమానం హైజాక్, ప్లేన్ ను ఇరాన్ తీసుకెళ్లినట్టుగా గుర్తింపు. మహారాష్ట్ర సీఎం ధాక్రేపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు. ధాక్రే చెంప పగలగొడతామనిపించిందన్న నారాయణ రాణే. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం.